రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతూ ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ప్రమాణ స్వీకార చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీని ఎక్కడంలో, గద్దెని ఎక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు. పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు, విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేరుస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 ఒద్దులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో గా తాగునీళ్లు తీసుకురావడానికి. సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు, కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా
మేమేమో పోరాటం చేస్తే మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే, బీఆర్ఎస్ పోరాడితే మళ్ళీ తోక ముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. 100 రోజులు నిండినా ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇయ్యకపోతురి. ఆ రకంగా ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు. గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు, అంటే కొత్త కొత్త కిట్లు అందించారు. కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు. తిట్లల్లో పోటీ పడుతున్నాయి ఆయన. కేసీఆర్ గారు కిట్లల్లో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లల్లో పోటీ పడుతున్నారు. 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయి వచ్చాను. అంటే ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడే బాయ్ చోటే బాయ్ దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలితో ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇవాళ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ విరోధులు, తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు. పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు. అబ్బా ఎంత ఔదార్యం, ఎంత ప్రేమ! ఇట్లా అనేక అంశాలపై ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. మీరు అట చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు, అదేంటి ఫార్మాసిటీ రద్దు, తర్వాత లేలేలే మేము 3000 ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం, మెట్రో రైలు రద్దు, లేలేలే రూటు మారుస్తాం, ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. వీరి పాలనలో యూటర్ను యూట్యూబ్ పాలనే కనబడతా ఉంది. ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం, తొలి సంతకం ఈ 6 గ్యారంటీల మీద ఉంటుందన్నారు, తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు, తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏగా నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలినే మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. నువ్వు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది రైతులు మీరు చూడండి. రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస, ఇది ఎండిపోతున్నాయి, చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి, ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు. పెట్టుబడి పెట్టినా కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట తాగునీటికి తంట. చూడండి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు, ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాంలు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు ఖాళీ బిందెలు ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు, ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా?
మీరు వచ్చిండ్రు మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం, వాళ్ళ వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో. 174 మంది మీ 100 రోజుల్లో, 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు, ఈ రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు, ఇవాళ చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగినాయో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి, కాంగ్రెస్ పాలన వచ్చింది నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీ పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది ఇందులో? మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చిండ్రా? ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడుతారు మీరు? ఇందులో చివరి హామీ ప్రతి నెల 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా, మీరే చెప్పింది కదా అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4,000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయే, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓట్లేయించుకున్నారు, పోనీ 4,000 పెన్షన్ 100 రోజులు నేటితో పూర్తయింది, ఈరోజుకు అమలు కాలేదు. మేము ఆ రోజుల్లో అసెంబ్లీలో అడితే తొందరపడుతున్నారన్నారు, మేమేం తొందరపడలే కదా ఇప్పుడు. మీరన్న 100 రోజుల్లో చెయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపడం మా బాధ్యత. రైతుల విషయంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇందులో ఏం రాసింది రైతులకు? ఇందులో రెండవది, మొదటిదేమో 2,500 మోసం, రెండవది రైతు భరోసా పేరిట 3 హామీలు ఇచ్చారు రైతులకు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇచ్చిండ్రా? మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? దగ. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, ఇచ్చిండ్రా? మోసం. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇవాళ కరువు వచ్చింది. ఈ కరువు నిజంగా కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. అంటే ఇవాళ మేనిఫెస్టోలో మీరు ఏవైతే చెప్పినరో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు, మహిళలు, నిరుపేదలు, ముగ్గురిని మోసం చేసింది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వలేదు, నిరుపేదలు, పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను కూడా మోసం చేసింది. ప్రధానమైన 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి, నోటరీలు రాసిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు, నా పాలన చూసి, 3 నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు. ఎస్, తప్పకుండా మేము కూడా అదే కోరుతున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పునియ్యాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మేనిఫెస్టోలో దయచేసి మీరు కూడా
ప్రజల ముందు పెట్టండి, మీడియాను కూడా మేము కోరుతా ఉన్నాం. వైట్ పేపర్స్ ప్రజల ముందు పెట్టండి, లెట్ పీపుల్ టేక్ ఎ డెసిషన్. ఇలా మేనిఫెస్టోలో చాప్టర్ 1 పేజ్ నెంబర్ 5, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ అమలైందా? మోసం. చాప్టర్ 3 పేజ్ నెంబర్ 7, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అయిందా? మొండి చేయి చూపింది కాంగ్రెస్. పేజ్ నెంబర్ 17, గొల్లకుర్మలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ. మోసం. పేజ్ నెంబర్ 25, రేషన్ కార్డులలో మేము రాగానే ఇక నుండి సన్నబియ్యం ఇస్తాం. సన్నబియ్యం ఇచ్చిందా ఎవరికన్నా? మోసం. పేజ్ నెంబర్ 26, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. తక్షణమే చెల్లిస్తాం. మరి 100 రోజులు నిండినా 3 డిఏల్లో 1 డిఏ కూడా ఇవ్వకపోతుంది. మొన్న ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం పెట్టి కేబినెట్లో మీ డిఏ మీద నిర్ణయం తీసుకుంటామని ఊరిస్తుంది. కేబినెట్లో సపోర్ట్ లేకపోయా. ఇవాళ 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 3 ఉండే, తర్వాత ఇప్పుడు ఇంకో డిఏ మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను, ఈ రాష్ట్ర ఉద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టైం ఉంది, 100 రోజులు ఇవాళ. రేపు నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేజ్ నెంబర్ 36. దీన్ని ఇవాళ దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇకపోతే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, 10ల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు గాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, సాగునీటి సరఫరాలో పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతుల ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులు. ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాన్ల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇవాళ మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ ఇవాళ నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు. అసలు రైతుకు లేదు, కౌలు రైతుకు లేదు. ఎడమైంది కౌలు రైతులకు రైతు బంధు? ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా. కనీసం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ కూడా ఈరోజుకు ప్రారంభం కాలేదు. సో ఈ రకంగా ఇవాళ చూస్తే రైతాంగానికి అటు రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, బోనస్ రూపంలో, వ్యవసాయ కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ మొత్తంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకేదో పెద్ద మేము హామీలు అమలు చేసామంటారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్న రైతులకు అమలు చేసిందా నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి అమలు చేయకపోగా మళ్ళా మోటార్లు గాలుడు, బోర్లేసుడు, బాయిలు దవ్వుకునుడు, ఇంకా కొత్తగా భారం వేసింది మీరు. ఇలా ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆనాటి కేసీఆర్ పాలనలో ఏ రోజు నీళ్ళు వస్తలేవని రైతులు రోడ్డు ఎక్కలే, ఏ రోజు ప్రతిపక్షం ఇదే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వస్తలేవనో కరెంటు రావడం లేదనో ఒక్కరోజన్న మీ హయాంలో అసెంబ్లీలో మాట్లాడిందా? అంటే సమస్య లేకుండా మేము రైతుల్ని కాపాడుకున్నాం, మీరు వచ్చి రాగానే రైతులను సమస్యల వలయంలో నింపేసింది మీరు. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి, ఇవాళ 174 మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీ యొక్క చేతగాంతనం వల్ల, మీరు హామీలు అమలు చేయకపోవడం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మహిళలు, ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. ఇవాళ మీరేమన్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ, ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్మిలను చేస్తామన్నారు. మహాలక్ష్మి ఇలా మహామోసంగా మారింది. ఇవాళ 100 రోజులు అయింది కదా, అంటే 3 నెలలు నిండి 4వ నెల నడుస్తుంది. 3 నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 7,500 మా అక్క చెల్లెళ్లకు చెల్లించినాకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు? మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో? బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు? మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కనీసం ఆ 90 లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ 3 నెలల్లో 7,500 కోట్ల రూపాయలు మహిళలకు చేరేది. అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు 7,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళా సదస్సు పెట్టుంది, ఏమని సదస్సు పెడతారు? మిమ్మల్ని బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం, మీకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి ఆమె చేసింది మహిళలకు? ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు. మీ హామీ, మొదటి హామీయే అక్క చెల్లెలకు 2,500 రూపాయలు. బాండ్ పేపర్ మీద రాసియడం అంటే ఒక నమ్మకం కలిగించడం. మనం ఏమైనా భూమి కొన్నా అమ్మినా ఊళ్ళో ఏం చేస్తాం? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, 10 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, ఇవి ఇంత భయాన పుట్టింది, ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా ఇది? ఇలా మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? బాండ్ పేపర్ మీద రాసిన మాట తప్పితే ఊళ్ళో ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది. మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి, బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా? ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. అందంగా చెప్తుంది, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటుంది. ఈ 100 రోజుల్లో పెళ్లిలే కాలేదా ఈ రాష్ట్రంలో? ఈ 100 రోజుల్లో పెళ్లిలు కాలేదా? ఫుల్ పెళ్లిళ్ళ సీజన్, బాగా పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఏమయ్యా తులం బంగారం? అక్క చెల్లెళ్లకు సెంటిమెంట్గా చెప్పిండ్రు, 100,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, మేము తులం బంగారం కల్పిస్తాము అంటది. మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. 100,000 పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 100 రోజుల్లో. ఆ 100,000 మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు, తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క. అదేవిధంగా పెన్షన్దారులు, ఇందులో చివరి హామీ 6 గ్యారంటీల్లో చివరి హామీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో చివరి హామీ 6వ దాంట్లో ₹4,000 నెలవారి పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇలా 44,82,000 మందిని మీరు మోసం చేసినారు. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పి జనవరి నెల ఉన్న పెన్షన్ ఎగ్గొట్టారు. జనవరి నెలలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఆ 2,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీళ్ళ కథ. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, జనవరి నెలలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ 44,82,000 మంది ఆసరా పెన్షన్దారులు డెఫినెట్గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెడతారు. ఇలా ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఏమైనా 4,000 పెన్షన్ వస్తుందేమో అని. ఎటువైంది 4,000 పెన్షన్? అంటే
ఈ 44,82,000 మందికి మీరు ఎంత బకాయి పడ్డట్టు? 3 నెలలు అంటే 3 రన్లు 6 వేలు, జనవరి నెల మొత్తానికి ఎగ్గొట్టిండ్రు అదో 2 వేలు, అంటే 8,000 రూపాయలు పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. అంతే కదా, డిసెంబర్ నుంచి మీరు 4,000 ఇస్తే ఈ 3 నెలల్లో 3 రన్లు 6 వేలు రావాలి, 2,000 బదులు 4,000 రావాలి, జనవరిలో మొత్తానికి ఎగ్గొట్టింది అది 2,000. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే ముందు ఈ పెన్షన్దారులకు కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డరు, ఇచ్చిన మాట ప్రకారంగా 8,000 ఇచ్చినాకనే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? మీరు ఇస్తామని చెప్పలేదా? 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వలే 4,000 పెన్షన్? 4,000 పెన్షన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్లు అడుగుతుంది? ఎగ్గొట్టిన పెన్షన్, జనవరిలో ఎగ్గొట్టిన పెన్షన్ ప్లస్ మీరు ఇస్తామన్న 4,000 పెన్షన్ కలిపి ఆ 8,000 పెన్షన్ తక్షణమే ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. నిరుద్యోగులకు 5,00,000 విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. స్వయంగా ప్రియాంక గాంధీ గారే చెప్పారు, మేము 4,000 నిరుద్యోగ భృతి ఉద్యోగం దొరికేదాకా నెల నెల ఇస్తామని చెప్పారు. మరి ఏమైంది? అసెంబ్లీలో అడిగితే మేము ఎక్కడా చెప్పలేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే నిరుద్యోగ భృతి మీద ఆయన దాటవేస్తారు. మేనిఫెస్టోలో లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని? ప్రియాంక గాంధీ గారు చెప్పలేదా? వెంటనే చెల్లించండి. అంటే మీరు ఎవరిని మోసం చేయలేదు? యువతను మోసం చేస్తుంది, నిరుద్యోగ యువతను మోసం చేస్తుంది, రైతుల్ని మోసం చేస్తుంది, మహిళల్ని మోసం చేస్తుంది, వృద్ధులను వితంతువులను మోసం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైన అన్ని వర్గాలకు మోసమే కదా. ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్లే తప్ప మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిందో ఒక పరీక్ష పెట్టిందో మీరు వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. ఆనాడు మా ప్రభుత్వంలో 160,000 ఉద్యోగాలు మేము నియామకాలు పూర్తి చేసినాం, 160,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా కొన్ని ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి, పరీక్ష పెట్టాం మేము, రిటర్న్ టెస్ట్ అయింది, ఫిజికల్ టెస్ట్ అయింది, రిజల్ట్స్ ఇచ్చాం. దాని ప్రక్రియలో ఇచ్చి మా హయాంలో జరిగిన నియామక ప్రక్రియ ప్రభుత్వం కంటిన్యూయేషన్, గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ కనుక దాంట్లో భాగంగా ఇచ్చినవి. మేమిచ్చిన వాటిని మీరు ఏదో గొప్పగా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. సరే, దానికి మీకు టైం ఉండదు. 2,00,000 ఉద్యోగాలు చేస్తామని ఇస్తామన్నారు, ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి 2,00,000 ఉద్యోగాలు 2,00,000 నింపుతామన్నారు. ఇప్పుడు 100 రోజులు పోయింది, ఇంకా 265 రోజుల కౌంట్ డౌన్ ఉన్నది. 2,00,000 ఉద్యోగాలు మీరు నిరుద్యోగ యువతకు ఇవ్వాలి అని చెప్పి నేను ఆ యువత పక్షాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 100 రోజుల్లో మీరు ఇచ్చింది ఒక్కటి కూడా కాదు, ఆ ఇచ్చిన 30,000 మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ వచ్చినాయి, మా ప్రభుత్వ హయాంలో ప్రక్రియ అంతా కూడా జరిగింది. మీరు 7,00,000లోగా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, దానికి చేయాలని చెప్పి నేను ఈరోజు నిరుద్యోగ యువత తరఫున కోరుతా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఇలా ప్రతిపక్షాల మీద దాడి చేయడం, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం, మీరు పార్టీలో చేరతారా లేదంటే మేము మీద కేసు పెడతాం, ఈ రకమైనటువంటి ధోరణి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఫైనల్గా ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను విస్మరించింది, మాయ మాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపి, అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజలకు మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. హస్తం కాస్త భస్మాసుర హస్తం అయిపోయింది ప్రజల బాలిట. రైతుల పట్ల, నిరుద్యోగుల పట్ల, మహిళల పట్ల, వృద్ధులు వితంతువుల పట్ల భస్మాసుర హస్తంగా మారింది ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకుంటున్నారేమో మేము కాంగ్రెస్ పార్టీకిలో నాయకులను చేర్చుకుంటున్నాం, మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పోటీ చేయకుండా చేస్తున్నాం, పార్టీలో చేర్చుకుంటున్నాం. అర్థమవుతలేదు ప్రజలకు? ప్రజలు, రాష్ట్ర ప్రజలు డెఫినెట్గా మన తెలంగాణ గొప్ప ఉద్యమం చేసినటువంటి గడ్డ, చైతన్య ప్రాంతమైన ప్రాంతం, రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో దాదాపు 2,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతూ ఉంది, 2,00,000 ఎకరాల్లో ఇలా 600,000 మంది రైతులు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని బాధపడతా ఉన్నారు. ఇలా మీరు ఏ వర్గాన్ని సాటిస్ఫై చేసినారు?
మాట్లాడితే ఇచ్చేసాం. ఎవరికి మొండి చేయి చూపలేదు మీరు. మహిళలకు మొండి చేయి, నిరుద్యోగ యువతకు మొండి చేయి, రైతులకు మొండి చేయి, అందరికీ మొండి చేయి చూపుతుంది మీరు. అయినా మేము కొత్త డిమాండ్ చేస్తలేం, నేనేదో రాజకీయంగా ఆరోపణలు చేస్తలేను. 100 రోజుల్లో అమలు చేస్తామని అందమైన పుస్తకాలు కొట్టి మీరు గ్రామాల్లో పంచారు. ఎన్నికల సమయంలో ప్రసంగాల్లో చెప్పారు. బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చారు. అవన్నీ చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ఓపికగా ఆగాం, 100 రోజులు నిండాలని ఆగాం. మధ్య మధ్యలో మీకు గుర్తు చేశాం, అసెంబ్లీలో గుర్తు చేశాం, పత్రికా ముఖంగా మీకు గుర్తు చేశాం, మిమ్మల్ని తట్టిలేపే ప్రయత్నం చేసినాం. అయినా మీరు స్పందించలేదు. ఇవాళ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు ఇవాళ రాష్ట్ర ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. మాట్లాడుకుంటున్నారు ఊర్లల్లా, కేసీఆర్ ఉండగా టైం మీద రైతు బంధు పడ్డది, వీళ్ళేదో 15,000 ఇస్తారని ఆశపడితే అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయిందని ఇవాళ రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా మహిళలు కానీ అన్ని వర్గం, మీరు చదువుకునే ఆడపిల్లలందరికీ స్కూటీలు కూడా ఇస్తామండి. ఒకళ్ళకన్నా స్కూటీ ఇచ్చిందా? ఇప్పటికీ యాడిచ్చిండ్రో చెప్పుంది, ఎవరికి ఇచ్చిండ్రో స్కూటీ చెప్పుంది. ట్యాబులు ఇస్తామన్నారు. ఇంకా ఇలా చాలా విషయాల్లో స్పష్టంగా చెప్పింది మీరు. ఇలా వెంటనే అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం, మొదటి నెలలోనే అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం రోజే మొదటి సంతకం పెడతాం. రేవంత్ రెడ్డి గారు నా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటుండు. ఎస్, మేము కూడా అంటున్నాం, నీ 100 రోజుల పాలనలో ఇవాళ చూసి ప్రజలు తప్పకుండా మీకు తీర్పు చెప్పాలి. మహిళలకు బకాయి పడ్డ 7,500 రూపాయలు ఇస్తేనే అక్క జిల్లాలో ఓటు అడగాలి. పెన్షన్దారులకు 8,000 బకాయిలు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలి. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది, మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికల ప్రసంగంలో చెప్పిన మాటలకు నీతి నిజాయితీ ఉంటే, చీము నెత్తురు ఉంటే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, అవన్నీ చేసినాకనే రేపు రాష్ట్ర ప్రజలు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.